కార్తీక పురాణం పంతొమ్మిదవ అధ్యాయం మరి ఈ పృదు చక్రవర్తి అడుగుతున్నాడు దేవర్షి తులసిని స్థాపించి ఆ మండపంలో ముందుగా విష్ణు పూజ చేయాలని చెప్పావు బాగుంద స్వామి పైగా తులసిని హరిప్రియ విష్ణువల్ల భా వంటి పేర్లతో సంబోధించావు శ్రీహరికి అంతటి ప్రియకరమైనటువంటి ఆ తులసి మహిమ ఎందుకు విష్ణుమూర్తి తులసీదేవిని అంతగా లవ్ చేస్తున్నాడు ఆయనకి మరి మరి రాధాదేవి ఉంది కదా రాధాదేవిని పక్కన పెట్టుకుంటాడు శ్రీకృష్ణ పరమాత్మ మహాలక్ష్మీదేవి ఉంది కదా హృదయంలో ఉంది ఆమె లక్ష్మే రాధ అవుతుంది రాధే తులసవుతుంది అందుకని ప్రేమిస్తాడు అంతేగాని వాళ్ళ వేరు వేళ్ళ వేరు పది మందిని ప్రేమిస్తున్నాడు విష్ణుమూర్తి అని అనుకోకండి మీరు కూడా ప్రేమిందామని అనుకోవద్దు బక్కాళ్ళే అనమాట అనేకమైనటువంటి రూపాలు భగవంతుడిని ప్రేమించాలి మనమే భగవంతుడం అహం బ్రహ్మాస్మి మొన్న ఒక టీవీ ఇంటర్వ్యూలో చెప్తున్నాడు ఒక ఒక అతన్ని ఒక స్వామిజీని సపోర్ట్ చేస్తూ అహం బ్రహ్మాస్మి అని చెప్పారు కదా అహం బ్రహ్మాస్మి ఈ సందర్భంలో చెప్తారు నాయన మానవుడు అహం బ్రహ్మాస్మి అని జనాలందరి అందరి దగ్గర డబ్బులు కలెక్ట్ చేస్తూ నీ పిచ్చి ప్రాణాపులతో అహం బ్రహ్మాస్మి అంటే సరిపోదు మనమే భగవత్ తత్వం మనలో ఉంది ఒక పాలు ఒక సముద్రంలో నీళ్లున్నాయండి ఒక పాలులో ఒక గిన్నెలో నీళ్లున్నాయి పాలున్నాయి అందులో ఒక్కొక్క చుక్క జీవుడవుతాడు మొత్తం పాలన్నీ కలిపితే దేవుడు అవుతాడు ఇది అద్వైతం జీవుడికి దేవుడికి తేడా లేదు అభిన్నం అన్నదే అద్వైత సిద్ధాంతం సాక్షాత్తు మన గురువుగారైనటువంటి జగద్గురు ఆదిశంకర్లు చెప్పింది అంతేగాని వీళ్ళ గురువులు అయిపోరు చెప్పేసినంత మాత్రం అహం బ్రహ్మ మేమే దేవుడు అయిపోతామని కాబట్టి ఇక్కడ మనము ఏమన్నాడు ఆ అమ్మవారు సాక్షాత్ మహాలక్ష్మి రాధగా అవతరించింది ఆ రాధమ్మ తల్లే మళ్ళీ తులసిగా ఆవిష్కరించింది మనిషి ఎప్పుడు కూడా భగవంతుణ్ణి ప్రేమించాలి మనుషులతో ప్రేమ లౌకికమైనటువంటి ప్రేమ సంబంధాలు పెట్టుకుంటే అవి ఎప్పుడూ దుఃఖ జనితాలు అవుతాయి వాళ్ళు వదిలేసిపోతారు కదా తర్వాత మరణమైనా పని ఉంటే మరణిస్తారు కదా అప్పుడు కూడా ఏడుస్తూ కూర్చోవాలి కదా భగవంతుడు ఎప్పుడు శాశ్వతుడు మనకు కూడా ఎప్పుడు ఉంటాడు అందువల్ల భగవంతుడిని ప్రేమించాలి కాబట్టి ఈ విష్ణుమ ఈ యొక్క తులసి చరిత్రను చెప్పమంటే నారదుడు చెబుతున్నాడు శ్రద్ధగా విన్నాయన పూర్వం ఒకసారి ఇంద్రుడు సమస్త దేవత అప్సరస సమేతుడై శివదర్శనం కోసం కైలాసానికి వెళ్ళాడు ఆ సమయానికి శివుడు బేతాళ రూపి అయి ఉన్నాడు భీత మహా మహాధంస్ట్ర నేత్రాలతో మృత్యు భయంకరంగా ఉన్నటువంటి ఆ స్వరూపాన్ని శివుడిగా గుర్తించలేక ఈశ్వరుడు ఎక్కడున్నాడు ఏం చేస్తున్నాడు అంటూ ఆయన్నే ప్రశ్నించాడు ఇంద్రుడు మనం కూడా ఎవరైనా ఒకళ్ళ ఇంటికి వెళ్తాం పెద్ద కోడీశ్వరుడు ఇంటికి వెళ్తాం ఆయన లొంగి కట్టుకొని పంచ కట్టుకొని తోటపని గార్డెనింగ్ చేస్తుంటాడు సినిమాల్లో చూపిస్తారుగా మరి చేస్తుంటే ఎక్కడ ఈ యజమాని పిలువు మీ యజమాని అంటాడు వాడే యజమాని మనకు తెలియదు అనమాట మనం ఆ గార్డెనర్నే అనుకొని తోటమాలు అనుకొని మేము వాచ్మ్యాన్ అనుకొని పిలవమంటాం అలా అనమాట ఈ సందర్భం అంటే ఆయనే ప్రశ్నించాడు ఇంద్రుడు కానీ ఆ పురుషోత్తముడు జవాబు ఇయని కారణంగా నిన్ను శిక్షిస్తున్నాను ఎవడు రక్షిస్తాడో చూస్తాను అంటూ తన వజ్రాయుధంతో అతని కంఠసీమపై కొట్టాడు అంటే ఇంద్రుడు అంటే ఏంటంటే మనమే ఇంద్రుడు అంటే ఏంటి మనలో ఇంద్రియాలకు అధిపతి అయిన మనమే మదమిక్కుద్దు చూసారా కోపం వస్తుంది గురువు తిట్టకూడదు మెత్తగా చెప్పాలా స్మూత్గా చెప్పాలా తల్లిదండ్రులు పిల్లల్ని తిట్టకూడదు మెత్తగా చెప్పాలా వాళ్ళ చదివినా చదవకపోయినా మీరు జ్ఞానం నేర్చుకోకపోయినా నిజ జ్ఞానాన్ని శంకరాచార్య తిట్టకూడదు మిమ్మల్ని కాబట్టి మనము ఎంతసేపు కూడా మానవుడు లక్షణం ఏమిటి స్మూత్ గా చెప్తే వ్యూస్ ఎక్కువ వస్తాయి వీడియోస్ చూస్తాం గురువు ఎప్పుడు అలా ఉండడు టీచర్ ఎప్పుడు స్ట్రిక్ట్ డిసిప్లిన్ స్కూల్లో మీ టీచర్లు మీకు స్ట్రిక్ట్గా ఉండకపోతే మీకు ఈ మాత్రమైనా చదువు రాకపోను మీరు ఈ రోజున ఈ పొజిషన్స్లో ఉన్నారు ఈ మాత్రం ఈ డిసిప్లిన్ వచ్చింది మీకు ఈ భక్తి వచ్చిందంటే మీ టీచర్లే వాళ్ళే మీకు దేవుడు వాళ్ళే మీ యొక్క గురువులు అంతేగానే రోడ్డు మీద ఉన్నటువంటి పూజారులు రోడ్డు మీద నకిలీ స్వామిజుల ఆశ్రమాలు పెట్టుకుంటే వాళ్ళు అంటే పాత గురువులు పోయారు కొత్త గురువులు వీళ్ళు వచ్చేస్తారా మీకు వీళ్ళ గురువులు అవుతారు మీకు పాఠాలు చెప్పింది ఎవరయా మీకు స్కూల్లో టీచర్లు మీ టీచర్లే మీ దైవాలు వాళ్ళను స్మరించుకోండి కాబట్టి ఇంద్రుడంటే ఏంటి మనలో ఉన్నటువంటి మదం వెళ్ళి నిన్ను శిక్షిస్తున్నాను నేనని చెప్పేసి పరమేశ్వరుణ్ణి కొడతాడనమాట అతని కంఠ సీమపై కొట్టాడట వజ్రాయుధంతో ఆ దెబ్బకు ఆ భీకరాకరుడు కంఠం కమిలి నల్లగా అయిపోయింది చూసారా శివుడికి కూడా అంటే మన ఇంద్రుడికి కూడా శక్తులు ఉన్నాయి ఆ కంఠంతో కొట్టేసరికి నా పాపం శివుడికి కంఠం నల్లగా అయిపోయిందంటే కమిలిపోయిందట నల్లగా అయ్యింది కమిలి నల్ల అయింది కానీ ఇంద్రుడి వజ్రాయుధం మాత్రం బూడిదైపోయింది అనమాట అంతటితో ఆ భీషణమూర్తి నుండి వచ్చే తేజస్సు దేవేంద్రుని కూడా దగ్ధం చేసేలా తోచడంతో దేవగురువైనటువంటి బృహస్పతి ఆ బేతాళ స్వరూపం శివుడేనని గ్రహించి ఇంద్రుడి చేత తనకు మొక్కించాడు ఇక్కడ గురువు లేకపోతే బృహస్పతి లేకపోతే అలా ఇంద్రుడు భషమం అయిపోతాడు అనమాట అది గురువు యొక్క రోలు దేవతల గురువైనటువంటి బృహస్పతి అయినా రాక్షసుల గురువైనటువంటి శుక్రాచార్యుడైనా జగద్గురువు అయినటువంటి శ్రీకృష్ణుడైనా జగద్గురువైనటువంటి మన ఆది గురువు శంకరాచార్యుడైనా దక్షిణామూర్తి అయినా మరి హయగ్రీవుడైనా మరి వీళ్ళందరూ దత్తాత్రేయుడు ముఖ్యంగా శ్రీపాద వల్లభుడు నరసింహ సరస్వతి మరి వీళ్ళు లేకపోతే అన్నట్లయితే మీరు మనం ఎప్పుడో భస్మమైపోదాం ఇంద్రుడు స్థాయి లాంటి వాళ్ళే అవుతారు సరైన టైంలో వచ్చి బృహస్పతి గురువు రక్షించాడు అరే రే గురువు గారికి కోపం వచ్చింది ఆయన కొట్టేసా కదా శివుడు రాయన అని గ్రహించేశాడు గురువు గురువుకు తెలిసిపోద్ది ఎక్కడ మీ గ్రహం మీ మీదకి ఎక్కడ వస్తుందో తెలిసిపోద్ది అందుకని ఇలా చేయకరా అంటే ఈ శిష్యుడు విండగా హబ్బే మా గురువుగారు వద్దండి గురుగారు తిడుతున్నారు వదిలేసి వేరే గురువు దగ్గరకు పోతాం దేవుళ్నే మార్చేస్తున్నారు పొండరా పొండి అంటాడు అందుకే ఎన్టీ రామారావు గారి సినిమాల్లో మరి ఈ యొక్క ఆ బేతాళ స్వరూపం శివుడేనని గ్రహించి ఇంద్రుడి చేత అతనికి మొక్కించి తానే విధంగా శాంతి స్తోత్రం చేశాడు బృహస్పతి ఆనాటి నుంచి కూడా బృహస్పతి కృత బేతాళ శాంతి స్తోత్రం అంటే శివుడు కూడా చక్కగా బేతాళుడు కూడా శాంతింపబడతాడనమాట నమో దేవాది దేవాయ త్రియంబకాయ కపద్దినే కపర్దినే త్రిపురాఘ్నాయ శర్బాయ సమోంధ కనిషూ సమోంధక రూపాయ విరూపాయాదివే యజ్ఞ విద్వంసకర్త ఫలదాయినే కాలాంత కాల కాలాయ కాళభోగి ధరాయ నమో బ్రహ్మ శిరోహంత్రే బ్రహ్మణ్యాయ నమో నమ అని ఈ బృహస్పతి రాశాడనమాట ఈ బృహస్పతి చక్కగా ఆయన తుతించాడు ఆయన రాసేసి అప్పటికప్పుడు కవి కదా మహాకవి కథ మనం రాసేసి పాడేశాడు అంతే మన గరికపాటి గారిలాగా వీళ్ళలాగా మలాది చంద్రశేఖర శాస్త్రి గారిలా ఆశుకబులు వీళ్ళంతా కాబట్టి రాసేయగానే చక్కగా శాంతించాడు మనవాడు బృహస్పతి ఎవరు బేతాళుడు బృహస్పతి ఈ విధంగా ప్రార్థించడంతో శాంతించినటువంటి శివుడు త్రిలోకనాశకమైనటువంటి తన త్రినేత్రాగ్ని ఉపసంహరించుకుందుకు నిశ్చయించుకున్నాడు అంటే బాణాలు సాచి అంటే అర్జునుడికి ఆ పశుపతాస్త్రాన్ని సంధించడం వచ్చు వేయడం వచ్చు మళ్ళీ ఉపసంహరించడం కూడా వచ్చు వెనక్కి తీసుకోవడం కూడా వచ్చు అశ్వమేధకు కూడా అశ్వమే ఈయనున్నాడు కదా అశ్వత్థామ ఆయనకి వేయడం మాత్రమే వచ్చు బ్రహ్మాస్త్రాన్ని వెనక్కి తీసుకోవడం రాదు అర్జునుడికి బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించడం వచ్చు వెనక్కు కూడా అవ్వచ్చు ఉపసంహరణ ముందు ఉపసంహరణ రెండూ రావాలన్నమాట మాకు ఇప్పుడు ఒకసారి నన్ను చెట్టెక్కమన్నారు చెట్టు ఎక్కేసి ఎలాగో కష్టపడి తీరా చెట్టు ఎక్కేసి మామిడికాయలు కోసేసాను కానీ దిగడం రావట్లేదు నాకు అది సాపుగా ఉందా చెట్టు క్రిందకి ఎలాగరా అంటే నన్ను దింపడానికి ఒక నలుగురు ఎక్కి మళ్ళీ తాళ్ళేసి దింపారు అలా ఉంటుందన్నమాట మన పరిస్థితి అయినా కాబట్టి సాధనలో మీరు ప్రయోగించడము ఉపసంహరించడం కూడా నేర్చుకోవాలి ఇది గురువు కృప వల్ల మాత్రమే వస్తుంది మాకు అలా గురు కృప వల్లే వచ్చింది మా గురుదేవుల యొక్క పాదరేయణంలో కాబట్టి మరి వాళ్ళందరూ ఆశీర్వాదంలో చాగంటి గుడేశ్వరరావు గారు గరిగిపాటి నరసింహారావు గారు మరి వద్దపర్తి పద్మాకర్ర గారు మరి రంగనాయకమ్మ ఎవరు మనం ఇప్పుడు చక్కగా రంగనాయక డాక్టర్ రంగనాయక బ్రహ్మాండంగా చెప్తుంది చూడండి మరి రమారావి గారు కార్తీక పురాణం గురించి అత్యద్భుతంగా మన వాళ్ళంతా చెప్తున్నారు ధర్మ ప్రచారం చేస్తున్నటువంటి ప్రతి వాళ్ళు కూడా నాకు గురువులే ఆయన అందువలన మీరందరూ కూడా ఇంకా వీళ్ళ సరిపోరు ఇంకా ఎంతోమంది చెప్పాలా కాకపోతే మీరు మా బాధపడతారని మెత్తగా చెప్పకూడదు ఆయన చాగంటి కోడేశ్వరం అయినా వద్దభర్తి పద్మాకర్రావు గారైనా ఎవరైనా సరే శిష్యుడు తప్పు చేస్తున్నప్పుడు చీల్చి చెండాడాల శిష్యుడి యొక్క తప్పుని ఎత్తి చూ చాలా అంతే దేవుడు పూర్తి చేసి నీకు అన్ని వచ్చేస్తే దేవుని పూర్తి నీకు ఇచ్చేస్తాడు గ్రహ చదు తోలు తీసేయాలన్నమాట స్టూడెంట్ను తోలు తీసినప్పుడు ఇఫ్ యూ స్పేర్ ద కెన్ ద స్టూడెంట్ విల్ బి స్పాయిల్డ్ స్టూడెంట్స్ ఎప్పుడు కూడా స్పాయిల్ అయిపోతారు కేన్ కనుక కొట్టడం చిన్నప్పుడు కనుక వదిలేస్తే అలాగే పెద్దప్పుడు మీరు అంతా పెద్దవాళ్ళు అయిపోయి కొట్టలేం కదా హేతుబాదుల్లో ఏమైపోయింది ఇది రైట్ హ్యూమన్ రైట్స్లోకి వస్తుంది డ్రెస్ మీద కామెంట్ చేయకూడదు లేకపోతే వీళ్ళ మీద వీళ్ళు చేసేటటువంటి వీళ్ళు ఎవరండి వాళ్ళు చెప్తారు వాళ్ళు ఏమైనా సంస్కరిస్తారా ఈ సమాజాన్ని సంస్కరిస్తారా కొంతమంది మంచి వాళ్ళు ఉన్నారు కొంతమంది వాళ్ళకి తెలుసు ఏదో ఒకటి అనాలా మేము పాపులర్ అవ్వాలా వాళ్ళని అనేటటువంటి ఉద్దేశంతో తప్ప సభ్య సమాజాన్ని చక్కగా నడపగలిగే వాళ్ళు సమాజాన్ని ముందుకు తీసుకెళ్ళగలేటటువంటి వాళ్ళ యొక్క అవసరం ఎంతైనా ఉంది వాళ్ళు కూడా ఉండాలి వాళ్ళు కూడా ఈ సమాజాన్ని మరి చక్కగా ముందుకు తీసుకెళ్లడంలో వాళ్ళ పాత్ర కూడా ఉంది సమాజం అంత తేలిక కాదు నాయన ప్రజలు మీరంతా అంత అమాయకులేం కాదు చక్కగా వీళ్ళంతా హేతువాదులు ఉండాలా ఆధ్యాత్మికవేత్తలు ఉండాలి జ్యోతిష్కులు ఉండాలా డబ్బులు దొబ్బే వాళ్ళు దొబ్బతూ ఉండాలా డబ్బులు దొబ్బనటువంటి వాళ్ళు చెబుతూ ఉండాలా వాళ్ళు తిడుతూ ఉండాలా చురకలు వేస్తూ చెప్పేటటువంటి అందరికీ ఆ నైపుణ్యం రాదుగా గరిగపాటి గారులాగా నేను మాట్లాడలేనుగా అలా అందరూ ఉన్నప్పుడే సమతుల్యత ఈక్వలబ్రియమనేటటువంటిది ఉంటుంది సృష్టి ముందుకు నడుస్తుంది అందుకే ఈ భేత భూత భేత ది సృష్టిలన్నింటినీ కూడా పరమేశ్వరుడు సృష్టిస్తాడనమాట కాబట్టి ఆయన ఏం చేస్తాడు బృహస్పతి మరి తన యొక్క త్రినేత్రాక్కిని మూడవ కంటి నుంచి వచ్చినటువంటి అక్కిని ఉపసంహరించుకుంటాడు నిశ్చయించి బృహస్పతి నా కోపం నుంచి ఇంద్రుడిని బ్రతికించినందుకు ఇక్కడి నుంచి నువ్వు జీవ అనే పేరుతో ప్రఖ్యాతిపంతో ఆయన వరం ఇచ్చాడు గురువుకి శిష్యుడు తప్పు చేస్తే గురువుకి లాభం అనమాట ఇప్పుడున్నటువంటి వాళ్ళకి డబ్బులు వస్తాయి అప్పుడు చక్కగా బృహస్పతి గారికి మంచిగా నువ్వు జీవ అనే బిరుది ఇచ్చేసాను ఫో అన్నాడు నీ స్తోత్రం నన్ను ముగ్ధుని చేసింది కాబట్టి ఏదైనా వరం కోరుకో అన్నాడు ఆయన కూడా వరం ఒక బోనిచ్చేసాడు అది బోళాశంకరుడు శివుడు శివుడు అంటే పాపం ఆ మాట మీద బృహస్పతి హే శివ నీకు నిజంగా సంతోషం కలిగితే మళ్ళీ అడుగుతున్నాను త్రిదివేషుని త్రిలోకాలని కూడా నా నీ మూడో కంటి మంట నుంచి రక్షించు నీ ఫలాగ్ని జ్వాలను శాంతింపచే ఇదే నా కోరిక అన్నాడు అది గురువు యొక్క ఔన్నత్యం చూసారా ఆయన దేవతల గురువు బృహస్పతి గురు గురుగ్రహం జుపిటార్ అంటాం మనం ఆయన నాకు బిల్డింగ్ నాకు ఇవి ఇవ్వు భార్యలనివ్వు నాకు పిల్లల్ని ఇవ్వు అని సెల్ఫిష్ తన కోసం నాకు పేరు ప్రతిష్ఠలు బిరుదులు ఇవ్వు అని అడగల అభిరుది ఇస్తానన్నా సరే నాకు వద్దన్నాడు అన్నాడు ఆయన వద్దని ఏమంటున్నాడు నా నిజంగా కనుక నా స్తోత్రం పట్ల స్వామి నీకు కరుణ ప్రేమ కలిగినట్లయితే నువ్వు ఇంకే నీ కాలాగ్ని మంటల నుంచి నీ త్రినేత్రాగ్ని మంటల నుంచి సృష్టిని రక్షించునయన కాలిపోకుండా ఈ ప్రజలందరూ కూడా చల్లగా ఉండాలా అని కోరుకుంటాడు అది నిజమైనటువంటి గురుతత్వం కాబట్టే ఆయన దేవతల గురువయ్యాడనమాట సంతోషించినటువంటి సాంబశివుడు వాచస్పతి నా మూడో కంటి నుంచి వెలువడించబడినటువంటి అగ్నిని వెనక్కి తీసుకోదగింది కాదని తెలుసుకో మూడో కంటి నుంచి ఒక్కసారి శివుడు రిలీజ్ చేస్తే రాదనమాట దట్ ఈస్ శివ అయినా నీ ప్రార్థన అందించి అగ్నిలోక దహనం చేయకుండా ఉండేందుకు గాను సముద్రంలోనికి చిమ్మేస్తున్నాను అది ఎక్కడికో వేసేయాలి కాబట్టి ఆ సముద్రంలోకి వేసేసాడు అందుకే అక్కడ సముద్రంలో చూడండి ఈ బడభాగ్నలు వస్తాయి వాల్ఖెనౌస్ అవి ఎందుకని సముద్రంలో బడబాగ్ని ఉంటుంది తెలియదు మనం సముద్రమే కదా అనుకుంటాం అక్కడ లోపల నుంచి అక్కడ సముద్రం లోపల కూడా పర్వతాలు ఉంటాయి అగ్ని పర్వతాలు అవి పేలుతాయి పేలితే మంటలు వచ్చేస్తాయి అందుకని సముద్రంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి కొన్ని చోట్ల అని చెప్పాడు చెప్పినట్లే చేశాడు శివుడు ఆ అగ్ని గంగాసాగర సంగమానబడి బాలక రూపాన్ని ధరించింది పుడుతూనే ఏడ్చిందనమాట అగ్ని అనమాట ఆ ఏడుపు ధ్వనికి స్వర్గాది సత్యలోక పర్యంతం చెవుడు పొందింది ఈ అగ్ని ఏడ్చేసరికి మొత్తం అంత చెవుట వాళ్ళు అయిపోయారు అనమాట స్వర్గలోకము సత్యలోకము అంటే బ్రహ్మదేవుడు లోకం అందరూ కూడా ఆ రోదన వినిన బ్రహ్మ పరుగు పరుగున సముద్రుడి వద్దకు వచ్చి ఈ అద్భుత శిష్యుడు ఎవరి పత్రుడు అని అడిగాడు దెబ్బతో బ్రహ్మదేవుడే భయపడిపోయాడు నాయన మేమంతా చెవుట వాళ్ళం అయిపోయామని వచ్చి ఈ శిశువు ఎవరిదినైనా ఈ ఎవరి పుత్రుడు అని అడిగాడు గంగా సంగమంలో జన్మించాడు కాబట్టి ఇతడు నా కుమారుడే దయచేసి వీనికి జాత కర్మాది సంస్కారాలను చేయమని కోరాడు ఆ మాటలు జరిగే లోపలే ఆ బ్రహ్మ బ్రహ్మగడ్డాన్ని పట్టుకుని ఊగలాడసాగాడు సాగాడు బ్రహ్మదేవుడికి మన పెద్దగా పొడుగ్గా గడ్డం ఉంటుందిగా ఆ గడ్డం పట్టుకుని ఆ అబ్బాయి ఇలాగ లాగుతున్నాడనమాట వాడి నుంచి తన గడ్డం వదిలించుకునేందుకు బ్రహ్మకు కన్ కళ్ళ నీళ్ళ పర్యంతమైన చూడండి మనకు చిన్నపిల్లలు మనం కూర్చుని గిలుతూ ఉంటారు చెవి లాగుతూ ఉంటారు ఏదైనా పట్టుకుంటారు మీ గడ్డం పట్టుకుంటారు మీ మేషం పట్టుకుంటారు వాళ్ళని పట్టుకున్నటువంటి దాన్ని మనం వదిలించుకోలేక ఏడుకొస్తుంది చూసారు అలాగనమాట సరదా ఆట అందువల్ల విధాత ఏం చెప్పాడో సముద్రుడ నా కళ్ళ నుంచి రాలి చెందినటువంటి నీటిని ధరించిన కాల కారణంగా వీడు జలంధరుడు అనేటటువంటి పేరుతో విఖ్యాతుడవుతాడు సకల విద్యావేత్త వీరుడు అయినటువంటి శివుని చే తప్ప ఇతరులకు వధించరాని వాడవుతాడు వీడిని చంపగలిగేవాడు మళ్ళీ శివుడే నాయన అంత గొప్ప వీరుడు చేతే అని అన్ని దీవించి పట్టాభిషిక్తుని చేశాడనమాట ఆ జలంధరుడికి కాలనేమి కూతురునైనటువంటి బృందనిచ్చి పెళ్లి చేశారు రూప బల విలాసుడైనటువంటి జలంధరుడు ఆ బృందను భార్యగా గ్రహించి దానవాచార్యుడైనటువంటి శుక్రుని సహాయంతో సముద్రం నుంచి భూమిని ఆక్రమించి స్వర్గంలా పాలించసాగాడు ఈ శుక్రాచార్యుడికి ఏం చేస్తాడు దే రాక్షసుల గురువు కాబట్టి మరి ఆ స్వర్గ సముద్రం ఆ లోకం నుంచి మరి సముద్రం నుంచి మనకు అందరికీ తేలిగ్గా కనబడేవాళ్ళు ఎవర్రా అంటే మానవులే అనమాట అందరికీ తేలిగ్గా కనబడేది ఏమిట్రా అంటే భూమి భూమి మీదకి వచ్చేసి ఆక్రమించేసి పరిపాలన చేశాడు మనల్ని ఏమో ఉద్ధరించాలని చెప్పి జగద్గురు ఆదిశంకరాచార్యులు ద దత్తాత్రేయుడు వేళ్ళు వచ్చి మీరు చక్కగా హరినామ జపం చేయండి శివుడి నామ జపం చేయండి మీకు దేవతలతో సమానమైనటువంటి శరీరాన్ని ఇస్తాం మీకు చావు లేకుండా చేస్తాం మీరు దేవ సాయుధ్యాన్ని దేవుడి దగ్గర ఉండి చక్కగా వాళ్ళతో పాటు డిన్నర్ తినచ్చు ప్లేట్లలో కాఫీ తగొచ్చు అంటే మనం మాగొద్దు మేము ఇక్కడే ఉంటాం ఈ మురుకు లోకంలోనే ఈ మర్త్య లోకంలోనే ఈ భూమి లోకంలోనే పుడుతూ చస్తూ ఉంటాం మాకు పంది జన్మలు ఏనుగు జన్మలు కుక్క జన్మలు కావాలి అని చెప్పి మనమేమో చెయ్యమన్నమాట కాబట్టి ప్రవర్తన మార్చుకోవాలా జగద్గురువులు చెప్పినటువంటిది విని చక్కగా ఈ యొక్క ఇటువంటి జలంధరుడు అనేటటువంటి రాక్షసులను ధీటుగా మానవుణ్ణి హెచ్చరించినటువంటి మానవుని చాలెంజ్ చేసినటువంటి వాళ్ళ కొవ్వు తీసేసి మనం కూడా దేవతా శరీరాలు చక్కగా మనం కూడా దే పార్వతీపుత్రులం అవ్వాలి శోభామాస్తు